ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. వారి జీవితాలను మీరు మార్చండి. ఎవరి జీవితానికి ఏ వాక్యం అవసరమైనదో మాకు తెలియదు, కానీ మీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో మీరు ప్రవేశించి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభా. కృంగిపోయిన వారు లేదంటే ఇబ్బందుల్లో నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభా. మరొక పర్యం యొక్క కార్యక్రమాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తున్నా, నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19:9 లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అండ్ జీసస్ సెడ్ అన్ టు హిమ్, దిస్ డే ఈజ్ సాల్వేషన్ కేమ్ టు హిస్ హౌస్ ఫర్ సో మచ్ యాజ్ హీ ఆల్సో ఈజ్ ఏ సన్ ఆఫ్ అబ్రహాం. ఆమెన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19:9-10. లూకాసు వార్త 19:9-10. నేను చదువుతున్నాను. యేసు అతనితో, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, కాబట్టి ఈరోజు ఇంటికి రక్షణ వచ్చింది, తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని అన్నాడు. నశించిన దానిని వెదకి అనడానికి ఈ తర్జుమాలో తప్పిపోయిన దాన్ని అనే మాట ఉపయోగించబడింది. అర్థమంతా ఇంచుమించు ఒకటే. ఆ అర్థాల్లో ఉన్నటువంటి తేడాల్లోకి మనం వెళ్ళలేదు. ఈ సందర్భంగా మనం చదువుకున్న వాక్యాల్ని బేస్ చేసుకొని రక్షణ అనుభవం అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. రక్షణ అంటే ఏంటి? వాట్ ఈజ్ సాల్వేషన్? ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత లేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. రక్షింపబడ్డావా అంటే రకరకాల సమాధానాలు చెప్పేటువంటి వాళ్ళు, పుట్టు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే 3 తరాలుగా 4 తరాలుగా మేము క్రైస్తవులమండి అని చెప్పుకున్న వారిలో కూడా రక్షణ నిశ్చయత లేకపోవడం అనేది విచారకరమైన విషయం. 2 పేతురు 1:10 రాయబడింది, మీ పిలుపును గురించి, మీ ఏర్పాటును గురించి నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడాలని. పిలుపు, ఏర్పాటు, మీరు దేనికి పిలువబడ్డారు, మీరు దేనికి ఏర్పాటు చేయబడ్డారు అనే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని గురించి కన్ఫ్యూజన్లో ఉండకూడదు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు పొందబోయేటువంటి ఆశీర్వాదాల గురించి కాదు, మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా, ఆ పిలుపు ఏంటి, దేనికి పిలువబడ్డారు మీరు అనేటువంటి విషయాలు. ఏర్పాటు చేయబడ్డారు మీరు, జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేయబడ్డారు, దేనికి ఆ ఏర్పాటు, అలా చూసింగ్ యొక్క కారణం ఏంటి, కాలింగ్ అండ్ ఎలక్షన్. దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించాడు, ముందుగా డిసైడ్ చేశాడు, ప్రీ డిస్టైన్డ్ చేశాడు. వీటి గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. వీటి గురించి మీ ఇష్టం అని అనలేదు, వీటి గురించి మనకు ఆప్షన్ ఇవ్వలేదు, ఒక అబ్లిగేషన్ ఇచ్చాడు. అది ఏంటంటే, ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఏంటి అంటే మీ పిలుపు, ఏర్పాటు, అనగా విశ్వాసిని దేవుడు పిలుస్తున్నాడు, విశ్వాసిని ఏర్పాటు చేసుకున్నాడు. తన పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి దేవుడిని స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని వెనుకాల ఉన్న కారణం ఏంటి, దాని వెనుకాల దాగి ఉన్నటువంటి మర్మం ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం.
కార్యక్రమం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వింటున్న స్త్రీలారా, పురుషులారా, తండ్రులారా, తల్లులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నట్టు విషయం, కన్ఫర్మ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ యొక్క పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒక రెండో పేతురు పత్రికలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థించండి మెయిన్గా, ప్రభా ఏంటి నా పిలుపు, ఏంటి నేను ఊరినే పిలవబడ్డానా, లేదా అలా నువ్వు ఎవరిని ఊరిని పిలవవే, ఏదో ఉద్దేశంతో పిలుస్తావు, ఎందుకు పిలిచావు, సంఘంలో ఏ బాధ్యత తీసుకోవడానికి నన్ను పిలిచావు, సంఘానికి వెలుపల ఏ బాధ్యత తీసుకోవడానికి నన్ను పిలిచావు, ఏర్పాటు చేసావు కదా, వాటన్నిటి బట్టి నీకు వందనాలని. ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన నువ్వు చేయడం కోసమే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ మర్చిపోయినట్లయితే నువ్వు సరైన ఆరాధన చేయలేవు. ఆత్మీయ జీవితంలో మందుడిగా లేదా మందులుగా లేదా మాంద్యము కలిగిన వాళ్ళుగా ఉండేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. సమయంలో మనం లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. రక్షణ గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 19:9-10 మనం చదువుకున్నాం. 8వ వచనంలో మనం గమనించినట్టయితే 8వ వచనంలో జక్కయ్య యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పలేదు, జక్కయ్య నువ్వేం పాపాలు చేసావు, ఏం తప్పులు చేసావు, వాటన్నీ ఒప్పుకుంటావా లేదా అని బెదిరించడం కానీ ఆయన ఎటువంటిది ఏం చేయలేదు. లేదు అంటే ఆయన తన ప్రారంభంలో లేదా అక్కడక్కడ బోధించినటువంటి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అనేటువంటి ఆ ప్రసంగాన్ని, వాడుక ప్రసంగాన్ని, తన ప్రథమ ప్రసంగాన్ని జక్కయ్య ఇంట్లో ప్రస్తావించలేదు. కానీ అక్కడ జరిగిన విషయం ప్రసంగం లేకుండానే జరిగిన విషయం, వాక్య బోధన జరగకుండానే జరిగినట్టు విషయం, వారిని వాక్యము లేకుండానే రాబట్టవచ్చును అని 2వ పేతురు పత్రికలో రాయబడిన మాట, క్షమించండి 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం రాయబడిన మాట, వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. రాబట్టవచ్చు అంటే క్రీస్తులకు నడిపించవచ్చని, అనగా వాక్యం అవసరం లేదని కాదు అని అర్థం. వాక్యం బోధించాల్సిన అవసరం లేకుండా వాక్య ప్రకారము జీవిస్తే వాళ్ళు రాబట్టుకునే అవకాశం ఉంది. ఈ రోజులో బోధిస్తున్నారు, జీవించడం లేదు, అది సమస్య. బోధిస్తూ జీవిస్తున్నట్లయితే మనం ఇప్పుడు సంపాదించుకుంటున్న వారికన్నా అనేక మందిని సంపాదించుకునే అవకాశం, అది బాగా శక్తివంతమైన పరిచర్య. బోధించడం జీవించడం, బోధించడం జీవించడం వేరు కాదు. ఏదైతే బోధిస్తున్నామో దాని ప్రకారమే మనం జీవించాలి. మన జీవనం వేరుగా, మన బోధన వేరుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, రక్షణ అంటే ఏంటి, లేకపోతే రక్షణ అనుభవం అంటే ఏంటి, రక్షణ అనుభవంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి సంగతిని మనం కొద్దిగా ఆలోచిద్దాం. మనకున్న సమయంలో దయచేసి ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు అనే మనసులో ప్రార్థన చేసుకుంటూ మీరు వినాల్సిందిగా కోరుతున్నాం. ఏదో కట్టుకథలు చెప్పడానికి కాదు, ఇదే మీ కాలక్షేపం కోసం కాదు, మీ సమయాన్ని వ్యర్థం చేయడానికి కాదు. మేము ముందు ప్రతిరోజు టీవీలో మీ దగ్గరికి వచ్చేది దేవుని వాక్యాన్ని, వాక్యం యొక్క లోతులో మీరు ప్రవేశించాలి, వాక్యంలో దాగిన మర్మాల్ని మీరు గ్రహించాలి. రక్షణ అంటే ఏంటి, రక్షణ అనే దాని యొక్క పర్యాయ పదాల గురించి మనం ఆలోచించడం లేదు, రక్షణ యొక్క నిర్వచనం గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. మనం ఆలోచన రక్షణలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ కంటైన్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ ఎక్స్పీరియన్స్లో, రక్షణ అనుభవంలో కనిపించేటువంటి లేక వ్యక్తమయ్యేటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, మొట్టమొదటి విషయం, పశ్చాత్తాపం ఉంటుంది. జక్కయ్యలో పశ్చాత్తాపం చూడండి. విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు, విస్తారమైన చేపలు దొరికినప్పుడు, లేదంటే వలలు పిగులునట్లుగా, దోనెలు మునిగినట్లుగా, లేదా మునిగినట్లు అని కాదు మునుగబోతున్నట్లుగా, ఇంకా ఆల్మోస్ట్ డ్రౌన్డ్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్, వలలు పిగులునట్లుగా మరియు దోనెలు మిగులునట్లుగా, వారి జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి విస్తారమైన చేపల రాశిని చూసినప్పుడు, ఆ చేపల అద్భుతము చూసినప్పుడు, విస్తారమైన కోత చూసినప్పుడు, విస్తారమైన ఆశీర్వాదాలను చూసినప్పుడు, పేతురు గారు చెప్పిన మాట, నీకు చాలా వందనాలు ప్రభువా, మేము ప్రయాసపడ్డాం, మాకు ఇప్పుడు ప్రతిఫలం దొరికిందని కాదు, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టిపో, నువ్వు పరిశుద్ధుడివి వాస్తవమే, కానీ పరలోకపు శక్తి నీలో ఉంది, నీలో శక్తి ఉంది కాబట్టి చేపలను ఆకర్షించి లేదా చేపలకు ఆజ్ఞాపించి మా వలలోకి రప్పించినట్లుగా నువ్వు చేసావంటే
నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు మనిష కుమారుడివి అని మేము అనుకుంటున్నామేమో, కానీ దానికి అతీతమైన ఒక సత్యం ఉంది. నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు దేవుని కుమారుడివి అంటే దాని అర్థం నువ్వు పరిశుద్ధుడివి. మేమంతా పాపులం, వృత్తిరీత్యా పాపులం. ఈ వ్యాపారాన్ని బట్టి, మేము చేసే పనుని బట్టి మేము కొన్నిసార్లు కొప్పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు తిట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు బూతులు మాట్లాడాల్సి వస్తుందేమో. కానీ నీవు మాత్రం అలా కాదు. యు ఆర్ ద హోలీ వన్, యు ఆర్ ద హోలీ, హోలీ, హోలీ. నీవు పరిశుద్ధుడివి నాయన. దేవుని స్తోత్రం. యేసులాంటి పరిశుద్ధుని మనం ఈ లోకంలో ఎక్కడా కనుగొనలేము. అందుకనే ఆయన పరిశుద్ధత అనేదానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరని దేవుని వాక్యంలో రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అటువంటి హృదయ శుద్ధి లేకపోతే పరిశుద్ధత అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రార్థన వలనను, వాక్యం వలనను ప్రతిదీ పరిశుద్ధపరచబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయం రక్షణలో, నీ రక్షణలో, నా రక్షణలో, ప్రతి మానవుని రక్షణలో కనిపించేటువంటి విషయం పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఈ పశ్చాత్తాపం ఎందుకు కలుగుతుంది అంటే, యేసు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసు వేరు, పరిశుద్ధాత్ముడు వేరుగా, వాళ్ళిద్దరు ఒకటే. అదే సమయంలో వేరు వేరు వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయి. అనగా విభిన్నమైన వ్యక్తిత్వాలని కాదు, వ్యక్తులు వేరు, వ్యక్తిత్వాలు వేరు. వీటన్నింటిలోకి అయితే త్రిత్వాన్ని వివరించుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేయడం లేదు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు మాట్లాడినా, యేసు యొక్క బోధకులు ఎవరు మాట్లాడినా గమనించాల్సిన విషయం, ఒక పశ్చాత్తాపపు అనుభవం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఒక ఒప్పుకోలు అనుభవం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, మాట్లాడేది నువ్వు కావచ్చు, మాట్లాడేది నేనే నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మాట్లాడేటువంటి నీ ద్వారా, నా ద్వారా దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు, అప్పుడు నీ లోపల నుంచి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ స్వయంగా నువ్వు మాట్లాడడం లేదు, నీ జ్ఞానాన్ని బట్టి మాట్లాడడం లేదు, ఆత్మ ప్రేరేపణను బట్టి నువ్వు మాట్లాడావు. బాగానే ఉంది. అటువంటప్పుడు ఆ వింటున్న వారి దగ్గర కూడా దేవుడు కార్యం చేస్తాడు. ప్రసంగిస్తున్న వారిలో దేవుడు కార్యం చేశాడు, ప్రసంగాన్ని వింటున్న వారిలో దేవుడు కార్యం చేస్తాడు. అనగా చెప్పేవారిలోనైనా లేదా వినేవారిలోనైనా దేవుడు కార్యం చేస్తాడు. చెప్పేవారిలో చెప్పడానికి కావలసిన జ్ఞానమును అనుగ్రహిస్తాడు, వినేవారికి విన్నదాన్ని అవును ఇది సత్యమే, ఎస్ దిస్ ఇస్ ట్రూ, ఇది సత్యం, దిస్ ఇస్ ట్రూత్ అని ఒప్పుకునే విధంగా వారికి అటువంటి మనస్సుని, లేకపోతే మనసు కరిగినటువంటి అనుభవాన్ని, లేదా మారు మనసుని దేవుడు అనుగ్రహిస్తాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 16:8 రాయబడిన మాట మనకందరికీ తెలిసిందే. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, వచ్చినప్పుడు అంటే ఎప్పుడు? అపోస్తుల కార్యము 2:1 వచ్చినప్పుడు మాత్రమే అని కాదు, ఆయన వస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, సువార్త ప్రకటిస్తున్న చోటల్లా, లేకపోతే యేసు ఉన్న చోటల్లా, యేసు మాటలు బోధించబడుతున్న చోటల్లా ఆయన ప్రత్యక్షమై, ఆయన పరోక్షంగా ప్రత్యక్షమై, ప్రత్యక్షంగా ప్రత్యక్షమైన కాదు, అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆత్మరీతిగా ప్రత్యక్షమై, నీవు గుర్తించని రీతిగా ప్రత్యక్షమై ఆయన చేసేటువంటి పని ఏంటంటే నిన్ను ఒప్పింపజేస్తాడు. ఎవరిని చెప్పినా ఒప్పుకొని నీవు సువార్త సత్యం ముందు సాగిలపడాల్సిన పరిస్థితి, సువార్త సత్యం ముందు విధేయత కావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, మధ్యలో ఏదో కార్యం జరుగుతుంది, దైవ కార్యం జరుగుతుంది, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ కన్విన్సింగ్ యూ, హీస్ కన్విన్సింగ్ యూ అబౌట్ ద జడ్జ్మెంట్, అబౌట్ ద సిన్, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన నీకు ఒప్పింపజేస్తాడు. లోకంలో వాళ్ళు డబ్బును గురించో, కట్నం గురించో, లేకపోతే వేరు వేరు విషయాల గురించి ఒప్పింపజేయచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి లేదా ఒప్పించేటువంటి ఒప్పుకోలు ఈ మూడు విషయాల గురించి, మూడు విషయాల గురించి అంటే ఇంకా మరి వేరు విషయాలు కూడా ఉండొచ్చు, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు. ఆ మనుషుడు నీవే అని అన్నప్పుడు, నాతాను ప్రవక్త అన్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి నాతాను ప్రవక్త అన్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు అన్నప్పుడు నాతాను పరిశుద్ధాత్మ పూర్ణుడు అనేది రెఫరెన్స్ చెప్పండి అంటే నేను రెఫరెన్స్ చెప్పలేను. కారణం ఏంటంటే దేవుని వాక్యం రాబడింది, ప్రవచనము అనేది ఒకని ఊహ వలన పుట్టడం లేదు. నాతాను ఊహించి బహుశా యుద్ధ సమయంలో, వసంతకాలములో యుద్ధాన్ని పోకుండా మిద్ది మీద తిరుగుతున్న దావీదు ఒక స్త్రీని చూశాడేమో, ఒక స్త్రీతో పాపం చేశాడేమో అని ఊహించి చెప్పింది కాదు. అది
అతని ఆయనకి పరిశుద్ధాత్ముడు ఆ అవగాహన రివిలేషన్ అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు నీవు చూడని వాటిని గురించినటువంటి అవగాహన నీకు కలుగ చేయాలి. నాతాను చూడలేదు ఇవన్నీ, నువ్వు తప్పు చేశావు అనే సంగతి నాతానికి ఎలా తెలిసిందంటే దేవుడు బయలుపరిస్తే తెలిసింది. ఆమోసు గ్రంథం 3:7 రాయబడింది, ఆయన తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడు. తన దాసులైన ప్రవక్తలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు జరగబోయేటువంటి విషయాలు, లేకపోతే నీ వ్యక్తిగతమైన జీవితంలో విషయాలు కావచ్చు, ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటిని ఆయన బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు నేను చేయబో కార్యమును నా దాసుడైనటువంటి లేదా నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దాచేదనా అని చెప్తున్నాడు. ప్రవక్తలకు, స్నేహితునికి, ప్రవక్తలకు, ప్రియమైన వారికి తన సత్యాన్ని, తన మర్మాల్ని ఏమాత్రం దాచడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఎంత గొప్ప సంగతో చూడండి. దేవుని స్తోత్రం. నా మాటలు వింటున్నట్టు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితుడా, అర్థం చేసుకోవాల్సిన విషయాలు, రక్షణలో పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం అంటున్నప్పుడు నేను అప్పుడప్పుడు రిపీట్ చేసి కొన్ని ఎపిసోడ్లో నాకు తెలిసే నేను ఈ మాటలు చెప్తున్నా నాకు కనిపిస్తుంది, నేను వీటన్నిటిని కొన్నిసార్లు రిపీట్ చేశానని. రిపీట్ చేయాలి అనే రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ రిపీట్ చేయనట్లుగా నాకు ఒక ప్రేరేపణ కలుగుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరణ కలుగుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపం. జక్కయ్యలో వచ్చినటువంటి పశ్చాత్తాపం నేడు ఈ ఇంటికి, అనగా జక్కయ్య ఇంటికి, జక్కయ్య ఇంట్లో ఉన్న వారికి రక్షణ వచ్చింది అనే విషయం ఎవరికి తెలియదు. రక్షణ వచ్చింది అనేటువంటి సంగతి బయట వారికి తెలియదు. రక్షణ వచ్చింది అనేటువంటి సంగతి ఈయన పాపి అయిన మనిషిని యొక్క ఇంటికి బస చేయడానికి, భోజనం చేయడానికి, ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళాడు అని అనుకుంటూ సనుక్కుంటున్న వాళ్ళకి తెలియలేదు. దీని గురించి రక్షకుడే స్వయంగా చెప్పాడు. ఆయనే వాళ్ళ రక్షణ గురించి ఆయనే సర్టిఫికేషన్ ఇచ్చాడు, సర్టిఫై చేశాడు, వాళ్ళని జస్టిఫై చేశాడు. ఈ రక్షణ గురించి ఆయనే సాక్ష్యం చెప్తాడు. అందుకని దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ తానే అనగా పరిశుద్ధాత్ముడు తానే మనతో చెప్తున్నట్టు విషయం, మనల్ని ఒప్పిస్తున్న విషయం, మన మీద నేరారోపణ చేస్తున్నటువంటి సాతానుతో, అపవాదితో చెప్తున్న విషయం, ఇతడును దేవుని కుమారుడే, ఇతను దేవుని బిడ్డే, మనము దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. ఆయన మన దేవుని పిల్లలమయ్యారని, ఆ ఆత్మ సంబంధమైన దత్తపుత్రత్వం జరిగిందని, లేదా పుత్రత్వం జరిగిందని, అడాప్షన్ జరిగిందని సాక్ష్యమిచ్చింది లోకం కాదు, సాక్ష్యమిచ్చింది న్యాయస్థానం కాదు, సాక్ష్యమిచ్చింది దేవుని ఆత్మ, లేకపోతే పరిశుద్ధాత్ముడు. జక్కయ్య యొక్క రక్షణ గురించి సాక్ష్యమిచ్చింది 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురో, యోహానో, యాకోబో కాదు, లేకపోతే లూకా సువార్త రాసినట్టు లూకా ఇచ్చినటువంటి సాక్ష్యం కాదు, అది యేసు స్వయంగా ఇచ్చినట్టు సాక్ష్యం. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన సాక్ష్యం అబద్ధం కాదు. ఏదో జక్క ఇంట్లో భోజనం పెట్టారు కదా అని, జక్క ఇంట్లో అతన్ని చేర్చుకున్నారు కదా, ఆయన్ని చేర్చుకున్నారని, తన 12 మంది శిష్యులను చేర్చుకున్నారనే ఉద్దేశంతో అతనికి ముఖస్తుతి కలుగునట్లుగా, లేకపోతే అతన్ని పొగడాలనో, అతన్ని గొప్ప చేయాలనో, అతని మెప్పు పొందాలనో, అతని మెహర్బానీ పొందాలనో కానే కాదు. కానీ యేసు చేసిన ఒక సత్యాన్ని బయలుపరిచాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ధనవంతుడైన అధికారి మొహమాట పడి వెళ్తున్నాడు, అయ్యో అనవసరంగా ధనవంతుని పోగొట్టుకున్నామే. ఈ రోజుల్లో ఏ సేవకులు ఒక ధనవంతుని అలా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, ఒక దరిద్రుని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతారు, కానీ ధనవంతుని పోగొట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. యేసు ఆ ధనవంతుణ్ణి పోగొట్టుకోవాలని కాదు ఆయన ఉద్దేశం, కానీ తానే యేసును వద్దనుకుని వెళ్ళిపోయాడు, దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. ఇక మరలా యేసు దగ్గరికి తిరిగి రాలేదు. తప్పిపోయిన కుమారుడులాగా ఆయన తిరిగి వస్తాడేమోని యేసు ప్రభు ఎదురు చూసిండొచ్చు. నువ్వు దుఃఖముతో తిరిగి వెళ్తే నువ్వు సంతోషంతో తిరిగి రావాలని, దుఃఖముతో తిరిగి రావాలని వచ్చి నువ్వు నీ దుఃఖము తొలగిపోయి సంతోషాన్ని అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, రక్షణలో ఉన్నటువంటి విషయం పశ్చాత్తాపం కనిపిస్తుందని చెప్పుకున్నాం. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, ఇదే అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాట, 9వ వచనంలో, కాబట్టి ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడయ్యాడు. అప్పటిదాకా పాపి అయిన మనుషుడు అన్నాడు. పాపి అయిన మనుషుడు అనే మాటకి అపవాది కుమారుడు అనే మాటను కూడా మనం వినియోగించవచ్చు. పాపి అయిన మనుషుడు అంటే అదే అర్థం, సన్స్ లేదా సన్ ఆఫ్ బెలియాల్, దుష్టుడైన వాడు, దుర్మార్గుడు అనే మాటకి మొదటి సమయాల గ్రంథంలో సన్స్ ఆఫ్ బెలియాల్, ఏలి యొక్క ఇద్దరు కుమారుల గురించి, వాళ్ళు మిక్కిలి దుర్మార్గురైలి అనే మాటకి అక్కడ సన్స్ ఆఫ్ బెలియాల్ అనగా అపవాది కుమారుడు. పాపి అంటున్నామంటే వాడు అపవాది కుమారుడు,
అపవాదికి దాసుడు, స్వతంత్రత కోల్పోయినవాడు, స్వతంత్రతను తాకట్టు పెట్టినవాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అనగా దాని అర్థం అబ్రహాము కుమారులు అనేకులు ఉంటున్నటువంటి రోజుల్లో, అనేక మంది అబ్రహాము కుమారులుగా మారాలని ఇష్టపడుతున్న రోజుల్లో, అబ్రహాము కుటుంబంలోకి దత్తపుత్రత్వం లేకపోతే అడాప్షన్ జరుగుతున్నటువంటి అనుభవాలు, ఆత్మ సంబంధంగా అబ్రహాము యొక్క గృహములో లేదా దైవ సన్నిధిలో లేదా దేవుని కుటుంబంలో సభ్యులుగా చేరుతున్నప్పుడు, దేవుని కుమారులుగా మారుతున్నప్పుడు, ఇతడు కూడా దేవుని స్తోత్రం, ఇతడును అబ్రహాము కుమారుడే. గలతీయ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, అబ్రహాము కుమారుడైతే దేవుని కుమారులు లేకపోతే క్రీస్తు యొక్క కుమారులు, యేసు క్రీస్తు యొక్క కుమారులు అన్నట్టుగా రాయబడింది. దేవుని స్తోత్రం. రెండో విషయం పుత్రత్వం. మనల్ని కుమారులుగా ఆయన స్వీకరించాడు. హి హాస్ యాక్సెప్టెడ్ అస్ యాజ్ సన్స్. మనం కుమారులం, దాసులం కాదు ఇక మీదట. ఇక మీదట నువ్వు దాసుడివి కాదు. బాబు చిన్న కుమారుడా, నీ పేరేంటో లేకపోతే అతని పేరేంటో ప్రస్తావించబడేది. నానా అవన్నీ వద్దు, ఇంకేం మాట్లాడద్దు. ఇక మీదట నువ్వు ఇంట్లోకి వచ్చావంటే నువ్వు కుమారుడివే. కుమారుడిగా వెళ్ళి కూలివాడిగా తిరిగి వచ్చే అవకాశం లేదు. నువ్వు ఎక్కడ తిరిగినా కానీ నువ్వు కుమారుడివే. నీ ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసినప్పటికీ, దుబారా కలిగిన జీవితాన్ని చేసి, లగ్జరస్ లైఫ్ చేసి, విచ్చలవిడి జీవితం చేసినప్పటికీ కూడా నువ్వు కుమారుడివే. కుమారుడు రా వచ్చావు నువ్వు అంతవరకే. కానీ కుమారుడు వెళ్ళి దాసుడు వచ్చాడని కాదు, కుమారుడు వెళ్ళి కూలివాడు వచ్చాడని కాదు. తండ్రి ఆయన్ను కూలివాడిగా అంగీకరించలేదు, కుమారుడుగానే అంగీకరించాడు. నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను కుమారుడుగానే అంగీకరిస్తాడు. ఓ మళ్ళీ నా స్థానం పోతుంది, నా మానం పోతుంది, లేదా నాకు అవమానం కలుగుతుంది, కాబట్టి నన్ను ఆయన ఎలా అంగీకరిస్తాడు అనేటువంటి పిచ్చి ఆలోచనలకు అవకాశం ఇవ్వద్దు. ఆయన నిన్ను కేవలం కుమారుడుగా మాత్రమే, నిత్య కుమారుడు నువ్వు. ఆయనకు ఎప్పుడు కుమారుడు లాంటి వాడే, కానీ కొన్ని రోజులు కుమారుడివి, కొన్ని రోజులు కూలివాడి, కొన్ని రోజులు కుమారుడివి, మరికొన్ని రోజులు ఇలా కానే కాదు. నువ్వు కుమారుడివి. దేవుని స్తోత్రం. ఆయన నిత్యుడగు తండ్రి అని పిలవబడితే నువ్వు నిత్యుడగు కుమారుడివి, నిత్యుడగు దాసుడివి కాదు. నువ్వు మీరు దాసులు కాదు, మీరు స్నేహితులని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట రెండో విషయం సన్షిప్, పుత్రత్వం. రక్షణ అంటే పుత్రత్వం. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఎందరైతే ఆయన అంగీకరిస్తారు, యేసును అంగీకరిస్తారు, వెలుగైన యేసును అంగీకరిస్తారు, వాక్యమున్న యేసును అంగీకరిస్తారు, వారందరికీ, కొందరికని కాదు, విశ్వసించిన ప్రతివానికి, అంగీకరించిన ప్రతివానికి, దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించబడింది. ఆయన నామందు విశ్వసించిన వారికి, ఆయన అంగీకరించిన వారికి కుమారులు అనేటువంటి ఆ పదవి, బాధ్యత, ఆ టైటిల్ దొరుకుతుంది వాళ్ళకి. ఇంతకుముందాక కూలివారు. ఎక్కడ కూలివారంటే సాతాను యొక్క ద్రాక్ష తోటలో. లోకము సాతాను యొక్క ద్రాక్ష తోట, సాతాను యొక్క తోట. ఈ తోటలో కూలివాళ్ళుగా మనం ఉన్నాం, దూరదేశంలో కూలివాళ్ళుగా ఉన్నటువంటి అనుభవం. కానీ తండ్రి ఇంట్లో నువ్వు కూలివాడివి కాదు. తండ్రి ఇంట్లో కూలివారు ఉన్నారు, వాటి గురించి మనం ఆలోచించడం లేదు. కానీ ఇక్కడ నువ్వు తండ్రి ఇంట్లో కుమారుడివే. నీ కుమారత్వాన్ని నువ్వు కోల్పోలేదు. నీకు తండ్రితో ఉన్న స్వాతంత్ర్యాన్ని కోల్పోయావేమో, కానీ నీ కుమారత్వాన్ని నువ్వు ఏమాత్రం కోల్పోలేదు. సరే, ఏదేమైనప్పటికీ రెండో విషయం మనం ఆలోచించినట్టు విషయం, ఒకటి రక్షణ గురించి, రక్షణ అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రక్షణ అనుభవం అంటే ఏంటి? రక్షణ అనుభవం అది, ఎక్స్పీరియన్స్ అది, వ్యక్తిగతమైన అనుభవం అది, సొంత రక్షణ అని దేవుని వాక్యంలో ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ప్రతివాడు తన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. వేరే వాళ్ళ రక్షణ తీసుకొని అది నాదను, వేరే వాళ్ళ రక్షణలో మనం ఆనందించాల్సిన అవసరం లేదు. ఆనందించాలి. ప్రభువాణ్ణి రక్షించినందుకు నీకు స్తోత్రం అని చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ నీకుంటూ సొంత ఓన్ సాల్వేషన్ ఉండాలి. ప్రతివానికి సొంత భార్య ఉండాలి అని చెప్పబడినట్లుగా, సొంత భర్త ఉండాలి అని చెప్పబడినట్లుగా, సొంత రక్షణ ఉండాలి కదా. మనకు వ్యక్తిగతమైన జీవితాలు ఉన్నాయి, పర్సనల్ సొంత జీవితాలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్స్ ఉన్నాయి. అలాగే సొంత రక్షణ మనం కలిగి ఉండాలి. దానిలో భాగంగా మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి రక్షణలో పశ్చాత్తాపం ఉందని చెప్పుకున్నాం, రెండోది రక్షణలో పుత్రత్వం ఉందని చెప్పుకున్నాం. పుత్రత్వపు అనుభవం,
సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అడాప్షన్ ఎక్స్పీరియన్స్, సన్షిప్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. ఆయన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడయ్యాడు. మనము ద్వితీయ కుమారులం అవుతున్నాం, కనిష్ట కుమారులం అవుతున్నాం. దేవుని స్తోత్రం. మొత్తం మీదకి ఆయన మనము ఒకే ఇంట్లో, లేదా ఒకే తండ్రి యొక్క కుమారులుగా, ఆయన సొంత కుమారుడు, మనము దత్తత తీసుకోబడిన కుమారులు అయినప్పటికీ కూడా వారసత్వం సమానంగానే వస్తుంది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పదో వచనంలో రాయబడింది, పదో వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు. నశించిన దాన్ని, నశించింది ఏంటి? ఆత్మ నశించింది, జీవితం నశించింది, ఆలోచనలు నశించాయి, పాడు ఆలోచనలు, చెడిపోయిన ఆలోచనలు, కుళ్ళిపోయిన ఆలోచనలు, భ్రష్టు పట్టిన ఆలోచనలు. ఇది మానవుని యొక్క జీవితం, కంపు కొట్టేటువంటి జీవితం, దుర్భరమైన జీవితం, అసహ్యమైన జీవితం, రోత పుట్టించేటువంటి జీవితం. ఇది మానవ జీవితం. కానీ వెతక్కుంటూ వచ్చి, ఎక్కడో యెరూషలేములో ఉన్న యేసు వెతక్కుంటూ వచ్చి యెరికోలోని ఒక ఇంట్లో, లేకపోతే ఆ పొదలో, ఆ మూల పొదలో, ఆ చీకటిలో, ఆ దూరదేశంలో, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ యెరికో, అక్కడికి వచ్చి ఒక్క ఆత్మ కోసం, ఒక వ్యక్తి కోసం, అక్కడ మందిరం స్థాపించాలని కాదు, అక్కడ ఒక పెద్ద చర్చ, ఒక మెగా చర్చ కట్టడానికి కాదు, ఒక్క ఆత్మరక్షణ, ఆత్మల రక్షణ గురించి ఆలోచించకుండా మెగా చర్చల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఓ సేవ కూడా నువ్వు మోసపోయినట్లే. మెగా చర్చలు అనే దర్శనం అది వాక్యానికి విరుద్ధమైన దర్శనం. చిన్నమందా భయపడొద్దని స్పష్టంగా చెప్పబడింటే, అంతేకాకుండా కృపను బట్టి శేషము నిలిచి ఉన్నదని, శేషం గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంటే, మెగా చర్చల గురించి, పెద్ద చర్చల గురించి, సంఘాల విస్తరణ గురించి, వేల వేల మంది, లక్షలాది మంది రావాలని నువ్వు కోరుకోవడం, అది ఎంతవరకు సమంజసం? సరే, వాటిలో కడలేదు. యేసు ఒక్క మనిషి కోసం, నేను గత ఎపిసోడ్లో కూడా గుర్తు చేసినట్లుగా, ఒక సమరయ స్త్రీ కోసం, ఒక్క స్త్రీ కోసం సమరయకు వెళ్ళాడు. సంప్రదాయాన్ని అధిగమించి, సంస్కృతులను అధిగమించి, యూదామత భావనలు అధిగమించి, అంటరాని వాళ్ళు అనబడిన వాళ్ళ దగ్గరికి యేసు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. రక్షణ అనుభవంలో ఉన్నటువంటి విషయాలు, ఒకటి పశ్చాత్తాపం ఉంటుందని చెప్పాను. రెండో విషయం, రక్షణ అనుభవంలో ఉన్నది పుత్రత్వం ఉందని చెప్పాను. మూడవది, రక్షణ అనుభవంలో పరివర్తనం ఉంటుంది, పరివర్తన ఉంటుంది, ట్రాన్స్ఫార్మేషన్, చేంజ్ ఉంటుంది. జక్కయ్య మారిపోయాడండి, జక్కయ్యలో ఒక మార్పు వచ్చింది. ఈరోజులో ఎంతమందిలో మార్పు వచ్చింది? నూతన సృష్టిగా మారావు అంటే మార్పు వచ్చినట్లే. ఇంకా రక్షింపబడ్డామని చెప్పుకుంటూ పాత జీవితంలో ఉన్నావంటే, నీలో మార్పు రాకపోతే నీవు నూతన సృష్టి కాదు, నువ్వు పాత సృష్టిగానే కొనసాగుతున్నావు అని అర్థం. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంతకుముందు శిక్షా విధి అనే భారంతోమో, దాన్ని ఎలా భరిస్తాం, నరకం ఎలా భరిస్తాం, ఆ వేడిని ఎలా భరిస్తాం అనుకుంటూ ఉన్నావేమో. ఇప్పుడు నీకు అవసరత లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీకు ఒక ఆనందం ఉంది. కారణం ఏంటంటే నిత్య ఆనందం అది. కారణం ఏంటంటే నిత్య రాజ్యములో నాకు ప్రవేశం దొరుకుతుంది అనేటువంటి ఆనందం. ఈ లోకంలో నాకు ఇల్లు లేకపోవచ్చు, నాకు పరలోకంలో ఇల్లు ఉంది. ఈ భూమి మీద నాకు ఒక నివాస స్థలము లేదు, కానీ నా పరలోకపు తండ్రి ఇంట, లేకపోతే పరలోకపు తండ్రి దగ్గర నాకు నివాస స్థలం, లేకపోతే మ్యాన్షన్స్ ఉన్నాయి, విశాలమైనటువంటి భవంతులు ఉన్నాయి, భవనాలు, కట్టడాలు ఉన్నాయని మనం ఆనందించవచ్చు. దేవుని స్తోత్రం. అక్కడ ఆలోచిస్తున్న మాటలు, నశించిన దానిని నశించిన దానిగా ఉంచడం కోసం కాదు, మరింత నశింపజేయడం కోసం కాదు, నశించబడినటువంటి, నశించిపోయినటువంటి జక్కయ్యని వెతికాడు. బాగానే ఉంది, వెతకడంతోనే ఆగిపోలేదు పని, వెతకడంతోనే యేసు యొక్క పని ఆగిపోలేదు. వెతకి రక్షించాలి. అతన్ని రక్షించాడు ఆ రాత్రి, రక్షణ జరిగిన రాత్రి, ఆ రాత్రి మార్పు జరిగిన రాత్రి, ఆ రాత్రి పరివర్తనం జరిగిన రాత్రి, ఆ రాత్రి ఇంతకుముందు దాకా లోకం చేత పురుగుగా ఎంచబడినటువంటి జక్కయ్య ఒక సీతాకోక చిలుకలాగా మారిన రాత్రి, ఆ రాత్రి ఒక ఇసుక రేణువులాగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, లేకపోతే జక్కయ్య అనబడిన వ్యక్తి, ఆయన ముత్యంగా మారిన రాత్రి, ఆ అప్పటి వరకు ఆయన బొగ్గుగా ఎంచబడినటువంటి ఆ వ్యక్తి, ఒక్క రాత్రికి రాత్రే వజ్రంగా, డైమండ్గా మారిన వ్యక్తి, అతనిలో మార్పు వచ్చింది. నీలో మార్పు వచ్చిందా? మన రక్షణ పొందామంటే ఏం లేదు, ఊరికే బాప్తిజాన్ని రెడీ అయిపోయాను, నేను పరలోక రాజ్యానికి టికెట్ వచ్చింది అని అనుకోవడం కాదు. అక్కడ రాయబడింది, నీకు పరిశుద్ధాత్ముడు ఒక నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించాడు, న్యూ క్యారెక్టర్ని ఇచ్చాడు, న్యూ లైఫ్ని ఇచ్చాడు, న్యూ హోప్ని ఇచ్చాడు, నీకు నేను న్యూ క్రియేషన్గా చేశాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను.
మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే gfihmi2015@gmail.comను మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన సందేహాలు మీకు ఉన్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన ఎడల మా స్థానిక సంఘంలో మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.